తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు 8 ఏళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించిన విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం ఆర్థిక వృద్ధిలో తలసరి ఆదాయం పెరుగుదలలో విద్యుత్ సరఫరాలో తాగునీరు సాగునీటి సదుపాయంలో ప్రజా సంక్షేమంలో పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది ప్రజలందరి దీవెన ప్రభుత్వ సిబ్బంది యొక్క అంకిత భావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం కఠినమైన పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం 2014 నుంచి 2019 వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఎన్నో అవరోధాలు ఎదురైనా కరోనా వంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉంది కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్డిపి 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయల కంటే ఇది 86% అధికం జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతుండటం శుభ పరిణామం కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనందరికీ తెలుసు రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత 8 ఏళ్లలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయి నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది చిన్న వయస్సులో నడుము వంకరపోవడం బొక్కలు విరగడం కాళ్ళు వంకర తిరగడం లాంటి సమస్యలతో
నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100% ఆవాసాలలో ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతనలను పరిశీలించి వెళ్లడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటి కోసం బిందెలతో మహిళలు బారులు తీరిన దృశ్యాలు లేవు. మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది. సాగునీరు లేదు, బోర్లపై ఆధారపడదామంటే కరెంటు లేదు, పెట్టుబడి కూడా అందుబాటులో ఉండేది కాదు. అప్పులతో కుటుంబాన్ని పోషించలేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన దుస్థితి ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించిన నాకు ఆనాడు రైతాంగం దుస్థితిని చూసి మనస్సు వికలమైంది. కృష్ణా గోదావరి నదులు మన ప్రాంతం గుండా ప్రవహిస్తున్నా సాగునీటికి నోచని రైతుల దుస్థితి చూసి చెలించిపోయాను. అందుకే స్వరాష్ట్ర సాధన అనంతరం వ్యవసాయ రంగంపైన రైతుల సంక్షేమంపైన ప్రత్యేక దృష్టిని సారించాము. రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు పథకాలు అమలులోకి తేవడంతో నేడు మన రాష్ట్రం సజల సుజల సస్యశ్యామల తెలంగాణగా మారింది. రైతన్నల రుణభారం తగ్గించడానికి రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, సకాలంలో ఎరువులు విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకోవడం, ప్రతి 5,000 ఎకరాలను ఒక వ్యవసాయ క్లస్టర్గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడం, రైతు వేదికల నిర్మాణం, పంట కల్లాల నిర్మాణం, రైతు బంది సమితిల ఏర్పాటు, పంట కాలంలో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు, విధివశాత్తు అసువులు బాసిన రైతుల కుటుంబాలని ఆదుకునేందుకు రైతు బీమా, ప్రాజెక్టులు నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించడం, నీటి తీరువ బకాయిలు రద్దు చేయడం, ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా సాగునీరు సరఫరా చేయడం ద్వారా నేడు వ్యవసాయం దండుగ కాదు పండగాని నిరూపించగలిగాం. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 50,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడిగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలో మరే రాష్ట్రంలోనూ రైతన్నలకు ఇంతటి సౌకర్యాలు లేనే లేవంటే అది అతిశయోక్తి కాదు. నేడు ఇతర రాష్ట్రాలు కూడా మన పథకాలను ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి శతాబ్దాలుగా ఆదరువుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలకుల పాలనలో నిర్లక్ష్యానికి గురై పూడిపోయి గట్లు తెగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం మిషన్ కాకతీయ పేరుతో పెద్ద ఎత్తున ఈ చెరువులను పునరుద్ధరించుకున్నాం. 15 లక్షలకు పైగా ఎకరాల సాగు భూమిని స్థిరీకరించుకోగలిగాం. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. ఈ చెరువులన్నిటికీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేసిన ఫలితంగా నేడు నిండు వేసవిలో కూడా చెరువులు జలకలను సంతరించుకున్నాయి. భూగర్భ జలమట్టం పెరిగింది. చెరువులు అభివృద్ధి చెందడంతో చేపల పెంపకం జోరందుకుని మత్స్యకారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎల్లంపల్లి, మిడ్మానేరు, దేవాదుల తదితర పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకున్నాం. పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, డిండి, చెనాక, కొరాట తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. కేవలం 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచాం. చైనా వంటి దేశాల్లో మాత్రమే సాధ్యమనుకునే వేగంతో ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులో భాగమైన అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తోంది. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రపంచంలోని ఎత్తిపోతల ప్రాజెక్టులో
అతిపెద్దదైన రిజర్వాయర్ మల్లన్న సాగర్ దీని నిల్వార్ సామర్థ్యం 50 టీఎంసీలు కాళేశ్వరం జలాలను మల్లన్న సాగర్ తీసుకువచ్చి కుమరవెల్లి మల్లన్న పాదాలు అభిషేకించి ముక్కు తీర్చుకున్నాం పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను కూడా కన్నుల పండుగ చూసుకోగలగటం మనందరికీ గర్వ కారణం తెలంగాణలో 2014 నాటికి 20 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం ఉండేది 2021 నాటికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 85.89 లక్షల ఎకరాలను సాగునీటి సౌకర్యం కల్పించింది రాష్ట్రంలోని అన్ని సాగునీటి వ్యవస్థలు ప్రాజెక్టులు కాలువలు చెరువులు చెక్ డ్యాములు ఆనకట్టలు కత్వాలు చిన్న పెద్ద ఎత్తిపోతల పథకాలు ఒకే గొడుగు కిందకి తెచ్చి సాగునీటి శాఖను పునర్వ్యవస్థీకరించింది కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే జయంగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం సమాజంలో అనాదిగా అనగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడడమే జయంగా దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటూ ఉన్నాం దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కలిగించాలని దళితులంతా స్వశక్తితో స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం ఆ లక్ష్య సాధన కోసం నేనే స్వయంగా దళిత బంధు పథకానికి రూపకల్పన చేశాను ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నది ఇది రుణం కాదు తిరిగి చెల్లించే అవసరం లేదు పూర్తిగా గ్రాంట్గా ప్రభుత్వం అందిస్తున్నది ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్ధిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు అంతేకాదు కొందరు లబ్ధిదారులు ఒక సమూహంగా ఏర్పడి కూడా వ్యాపార ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఏ విషయంలోనూ లబ్ధిదారునిపై ఎటువంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకంలోని గొప్పతనం దళిత బంధు పథకం కింద ఇప్పటికే చాలా మంది దళితులు స్వయం ఉపాధి మార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు దళిత బంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నది దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే ఆ కుటుంబం ఆపద నుండి తేరుకొని తిరిగి ఆర్థికంగా మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహదపడుతుంది దీనితో పాటుగా దళిత బంధు లబ్ధిదారులు వివిధ వ్యాపార రంగాలలో పైకి ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులు ఫర్టిలైజర్ షాపులు వైన్ షాపులు హాస్టళ్లు హాస్పిటళ్లకు సరఫరా చేసే వివిధ రకాల కాంట్రాక్టులలో ప్రభుత్వం దళితులకు 10% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దశల వారీగా దళిత బంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది ఈ ఏడాది దళిత బంధు అమలు కోసం బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం ఒక ఉత్తమ లక్ష్యంతో మహోన్నత ఆశయంతో ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న ఈ పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను